సర్వై పాపన్న ఆశయాల సాధనతోనే బడుగుల జీవితాల్లో వెలుగులు వస్తాయని మాజీ మండల్ చైర్మన్ స్వామి గౌడ్ బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్ అన్నారు. బుధవారం రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ గ్రామాలలో ఆయన నివాసం వద్ద సర్దాయ్ సర్వాయ్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గౌడ బిడ్డలందరూ సర్వాయ్ పాపన్న ఆశయ సాధన కోసం కృషి చేయాలని అన్నారు. గౌడ కులస్థులను చైతన్యవంతులు చేయాలని పిలుపునిచ్చారు. గౌడ కులస్థులు ఏకమైతే ఎంతటి లక్ష్య సాధనమైనా సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ట్రైలర్ తెలంగాణ గౌడ్ సంఘం పి హరిచరణ్ గౌడ్ మరియు మండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్ పాల్గొన్నారు. యాభై సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయ్ పాపన్న తన యొక్క బహుజనుల రాజ్య స్థాపన కోసం ప్రాణాలకు తెగించి ఆనాడున్నటువంటి దొరల పరిపాలనను నవాబుల పరిపాలనను ఎదిరించినటువంటి మొనగాడు సర్దార్ సర్వాయ్ పాపన్న. ఆయన యొక్క సైన్యంలో చాకలి మంగలి కుమ్మరి ముస్లిం ఈ విధంగా అన్ని కులాలను కలుపుకొని 12 మందితోటి తయారైనటువంటి పాపన్న ఆయన 20,000 సైన్యాన్ని సిద్ధం చేసుకుని దాదాపు 18 కోట్లు కొట్టినటువంటి మనగాడు సర్వాయ్ పాపన్న. చాలామంది అంటారు సర్వాయ్ పాపన్న ఇన్ని ఇంతమందికి ఇన్ని రాజులను ఇన్ని కోటలు గెలిచండి కదా మరి డబ్బులన్నీ ఏమైనాయి పరపతి ఏమైంది ఆస్తి ఏమైంది. కానీ ఆయన ఏ కోటలో గెలిచినా ఏ కోటను గెలిచినా అదంతా కూడా అన్ని కులాల వారికి అప్పచెప్పిండు అన్ని కులాల వారికి వంచిండు అందులో సమానమైన వాటా సమానమైన రాజ్యాధికారం సైన్యాధికారులను కూడా పాపన్న అన్ని కులాలకు కేటాయించండు కానీ ఒకడుగా తన ఆస్తి ఏం మిగిల్చుకోలేదు. ఈ ఆయన వారసులకు ఈరోజు కూడా వ్యవసాయం చేసుకొని కూలి పని చేసుకొని బతుకుతున్నారంటే ఒక రాజుగా 18 కోట్లకు రాజైనటువంటి పాపన్న కుటుంబాలు ఏ విధంగా ఉండాలి ఈరోజు. ఈరోజు నవాబు గారి కుటుంబాలు నిజాం గారి కుటుంబాలు హైదరాబాద్లో ఎలా ఉంటున్నాయి. మరి 350 సంవత్సరాల క్రితం సర్వాయి పాపన్న కుటుంబం ఈరోజు ఏ విధంగా ఉండాలి. గోల్కొండలేనటువంటి రాజు కుటుంబం ఏ విధంగా ఉండాలి. కానీ వారు ఈరోజు కూడా కూలి చేసుకొని బతుకుతా ఉన్నారు.